ఇక్కడికి వచ్చేసిన పోలీస్ సోదరులందరికీ, అక్క చెల్లెమ్మలందరికీ, వేదికపై ఉన్న నా అక్క చెల్లెమ్మలకు, చీఫ్ సెక్రటరీ గారికి, నీలమ్మ గారికి, డీజీపీ గౌతమ్ అన్న గారికి, ఇంకా ఐ బిలీవ్ 1349 స్టాండ్ కరెక్టెడ్ 1349 స్టేషన్స్, పోలీస్ స్టేషన్స్ ఐ థింక్ దాదాపుగా 1049 ఇందులో వన్ స్టాప్ సెంటర్స్ దగ్గర నుంచి ఏవైతే రిలేటెడ్ ఈ దిశకు, ఈ పోలీస్ చట్టానికి కనెక్టెడ్ అన్నీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్న, అక్కడి నుంచి కూడా చూస్తూ ఉన్న, అక్కడ ఉన్న పోలీస్ అక్క చెల్లెమ్మలకు అండ్ సోదరులకు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఆన్ దిస్ డే. ఇట్స్ వన్ ఆఫ్ దోస్ డేస్ ఎవరూ కూడా బహుశా మర్చిపోలేని రోజు ఇది, ఒకటి హిస్టరీలో నిలబడిపోతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత మొట్టమొదట కలెక్టర్ల కాన్ఫరెన్సు, ఎస్పీల కాన్ఫరెన్సు జరిగిన రోజున నేను అన్న మాటలు నాకు బాగా గుర్తున్నాయి. ఆ రోజు ఐ మేడ్ ఎ స్టేట్మెంట్, లా అండ్ ఆర్డర్ అన్నది టాప్ మోస్ట్ ఇన్ ద ప్రయారిటీ లిస్ట్గా ఉంటుందని, మహిళల మీద నేరాలను ఏమాత్రం కూడా ఉపేక్షించబోమని అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా అండగా తోడుగా ఉంటామని చెప్పడం జరిగింది. నేరాలను ఎవరు చేయటానికైనా కూడా సాహసించిన నిర్దాక్షిణ్యంగా చట్టాన్ని ప్రయోగించాలి అని చెప్పడానికి దేశంలోనే తొలిసారిగా దిశ చట్టాన్ని తీసుకువచ్చు. ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్ను ఇక్కడ రాజమండ్రిలో ప్రారంభించడానికి చాలా గర్వపడతా ఉన్నానని కూడా నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఈ చట్టం దేశ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం, దాని గురించి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో ఒక చెల్లెమ్మ, ఇఫ్ మై మెమరీ గోస్ రైట్ ఐ థింక్ హర్ నేమ్ ఇస్ ప్రియాంక, ఒక చెల్లెమ్మకు జరిగిన ఒక ఘటన. ఒక డాక్టర్, 26 ఇయర్స్ ఓల్డ్, ఒక డాక్టర్గా ఒక టోల్ గేట్ దగ్గర నుంచి రాత్రిపూట పోతూ ఉన్నప్పుడు జరిగిన ఘటన. ఒక చెల్లెమ్మ రాత్రిపూట ప్రయాణం చెయ్యలేని పరిస్థితిలో ఈ వ్యవస్థ ఉంది అని చెప్పడానికి ఆ ఘటన ఒక మనందరికీ ఒక ఐ ఓపెనర్. అది జరిగిన తర్వాత దేశమంతా కూడా అది చర్చనీయాంశమైంది. దేశమంతా కూడా చర్చనీయాంశం అదొక్క అంశమే అనుకుంటే అది కాదు. మన రాష్ట్రంలో కూడా చిన్న చిన్న పిల్లలను కూడా సైతం వదలకుండా ఘటనలు జరుగుతూ ఉన్న పరిస్థితి మన సొసైటీలో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. మనుషులు రాక్షసులు అవుతూ ఉన్న వేళ మన కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంది.
నలుగురు కలిసి తాగినప్పుడు మనుషులు రాక్షసులు అవుతున్నారు. నలుగురు కలిసి తాగి ఆ మనిషి రాక్షసుడైనప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి లేకి ఈ సొసైటీ వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగినప్పుడు ఇటువంటి వాళ్ళని ఏం చేసినా కూడా తప్పు లేదు అని చెప్పి అందరికీ అనిపిస్తూ ఉంటుంది. సినిమాల్లో అయితే ఇటువంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే హీరో టప 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 కాల్ చేస్తాడు. కాల్ చేసినప్పుడు మనమంతా కూడా చప్పట్లు కొడతాం. నిజంగా ఇటువంటి ఘటన జరిగినా అలాంటివి చేసినా తప్పు కాదు అని చెప్పి ఆ సినిమాలు చూసినప్పుడు మనకు అందరికీ కూడా సంతోషం అనిపిస్తుంది. కానీ అన్ఫార్చునేట్గా చట్టాలు మాత్రం లా అండ్ ఆర్డర్ విషయంలో ఆ స్వేచ్ఛను మనకివ్వదు. ఒకవైపున ఏమో చట్టాలు చూస్తే ఆ స్వేచ్ఛలు మనకివ్వవు, మరోవైపు జరిగిన ఘటనను చూస్తే విపరీతమైన కోపం వస్తుంది. న్యాయమేమో జరగకుండా ఆలస్యం అవుతూ పోతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నప్పుడు నిజంగా మనసుకు కూడా బాధ అనిపిస్తుంది. చట్టాల మీద కూడా మనకున్న గౌరవం కూడా పోతుంది. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకే దిశ అనే చట్టాన్ని తీసుకొచ్చాం. చట్టం అన్నది కూడా చట్టం పరిధిలోనే న్యాయం జరగాలి, కానీ ఆ చట్టం త్వరితగతిన న్యాయాన్ని అందించాలి. ఆ త్వరితగతిన న్యాయం అందినప్పుడు వెంటనే శిక్షలు పడినప్పుడు వ్యవస్థలేకి భయం అనేది ఒకటి వస్తుంది. ఇటువంటి పనులు ఎప్పుడైనా చేస్తే వెంటనే శిక్ష ఉంటుంది అన్న భయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వ్యవస్థ బాగుపడుతుంది. నిర్భయ చట్టం చూసాం. నిర్భయ చట్టం కూడా ఆ రోజుల్లో నిర్భయ చట్టాన్ని ప్రేరేపించింది జ్యోతి అని ఒక చెల్లెమ్మ ఘటన, జ్యోతి సింగ్ అనుకుంటా. 8 సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు ఆ నిర్భయ ఘటనలో ప్రేరేపించిన నిర్భయ చట్టాన్ని ప్రేరేపించిన ఆ ఘటనలో 8 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఇవాళటికి కూడా శిక్ష పడని పరిస్థితి కనిపిస్తూ ఉంది. 8 సంవత్సరాలు అయిపోయింది. ఇటువంటి పరిస్థితి చూసినప్పుడు వెంటనే శిక్షలు పడనప్పుడు పోలీసు దర్యాప్తుకు కోర్టు విచారణకు సంవత్సరాలు పడుతూ ఉంటే ఇక నేరాలు పెరిగే పరిస్థితి దారితీస్తుంది. మన రాష్ట్రాన్ని తీసుకుంటే రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాల పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే 2014లో దాదాపుగా 13,549 కేసులు నమోదు కాగా 2015లో మహిళలపై అత్యాచారాల కేసులు 13,088 కేసులు, 2016లో 13,948 కేసులు, 2017లో 14,696 కేసులు, 2018లో 14,048 కేసులు నమోదవుతూ ఉన్నట్టుగా పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రేప్ కేసులు ఎన్ని అని చెప్పి చూస్తే వాటిలో రేప్ కేసులు 2014లో 937 కేసులు, 2015లో 1,014 కేసులు, 2016లో 969 కేసులు, 2017లో 1,046 కేసులు, 2018లో 1,096 కేసులు నమోదైనట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక చిన్నపిల్లలకు సంబంధించి కూడా
నేరాలు ఎన్నున్నాయని చెప్పి చూస్తే, బాలికలపై అత్యాచార నేరాలకు సంబంధించి 2014లో 4032 కేసులు, 2015లో 4114 కేసులు, 2016లో 4477 కేసులు, 2017లో 4672 కేసులు, 2018లో 4215 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే, మన రాష్ట్రంలోనే ఈ 5 సంవత్సరాల్లోనే మన కంటికి కనిపిస్తూ ఉన్న పరిస్థితి. మరి ఇలాంటి నేరాలు జరగకుండా ఉండాలి అని అంటే, ఇలాంటి నేరాలను ప్రతి సంవత్సరం జరుగుతాయి, ఇదేం కొత్త ఏం కాదు, మన ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది, మన దాంట్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి, ఇదేమి కొత్త ఏం కాదు, వదిలేద్దామా అని చెప్పి అనుకోవడం ఒక ఎత్తు అయితే, లేదు, ఎక్కడో ఒక చోట దీనికి ఫుల్ స్టాప్ పడాలి, ఎక్కడో ఒక చోట ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రావాలి అని చెప్పి ఆలోచన చేస్తే, ఆ ఆలోచన నుంచి వచ్చిందే ఈ దిశ చట్టం అని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి గర్వంగా చెప్తా ఉన్నాను. నిజంగా ఈ దిశ చట్టంలో, చట్టంతో ఏం జరగబోతుంది, ఇంతకు ముందుటికి ఇప్పటికీ తేడా ఏమిటి అని చెప్పి ఈ దిశ చట్టం గురించి 4 మాటలు చెప్పాలని అంటే, ఎక్కడైనా మహిళల మీద కానీ, ఎక్కడైనా పిల్లల మీద కానీ అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు కానీ, వారి మర్యాదకు భంగం కలిగించే నేరాలకు ఎక్కడైనా జరిగితే, వాటిలో రెడ్ హ్యాండెడ్ కేసులు అంటే కేసెస్ విత్ అడిక్వేట్ కంక్లూజివ్ ఎవిడెన్స్, ఇటువంటి నేరాలు ఎక్కడైనా ఉంటే 7 రోజుల లోపలే దర్యాప్తు పూర్తి చేస్తాం, 14 రోజుల్లోనే విచారణ పూర్తి కూడా చేసి ఏకంగా ఉరిశిక్ష కూడా వేయడానికి కూడా అనువుగా ఈ చట్టాన్ని తయారు చేసి, అంటే ఎక్కడైనా కూడా అడిక్వేట్ కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే రెడ్ హ్యాండెడ్గా మన కళ్ళ ఎదుటనే ఒక పాశవికంగా ఒకటి ఘటన జరిగిన తర్వాత కూడా, అది అందరి కళ్ళ ఎదుటనే జరిగిన తర్వాత కూడా దాన్ని వదిలేస్తే, దాన్ని అలానే వదిలేస్తే, న్యాయం జరగకపోతే ఇక ఆ తర్వాత ఈ వ్యవస్థలోకి ఎప్పుడు కూడా మార్పు అనేది రాదు. మైకులు పట్టుకొని మాట్లాడడమే ఉంటుంది కానీ మార్పులు మాత్రం రాని పరిస్థితి ఉంటుంది. అందుకనే ఇందుకోసం మనందరి ప్రభుత్వం సిఆర్పిసిని, ఐపీసీలోనూ ఐపీసీ చట్టాల్లోనూ కావలసిన మార్పులు చేశాం. చేసిన తర్వాత ఈ చట్టం అనేది కాంక్రెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి, అంటే లా అండ్ ఆర్డర్ ఇస్ జస్ట్ నాట్ స్టేట్ సబ్జెక్ట్, ఇది కాంక్రెంట్ లిస్ట్లో ఉంది, కేంద్రం సబ్జెక్టు, సెంట్రల్ సబ్జెక్టు స్టేట్ సబ్జెక్టు రెండిటికి మధ్య ఉన్న సబ్జెక్టు కాబట్టి, మనం చేయాల్సింది మనం చేసి బిల్లును పాస్ చేసి ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం, ప్రెసిడెన్షియల్ కాంక్రెన్స్ కోసం ఇది మనం కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. అక్కడ హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఇక ఫైలు కదులుతుంది. దేవుడు ఆశీర్వదిస్తే ఈ బిల్లు ఒక చట్టం రూపంలో త్వరలోనే వస్తుందని, మనస్ఫూర్తిగా రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఇది పూర్తిగా మన చేతుల్లో ఉన్న అంశం కాదు కాబట్టి మనం చేయాల్సిందంతా చేసాం. కానీ ఒకవైపున చట్టం తయారు చేయడం, చట్టం కోసం దీని బిల్లును చట్టంగా మార్చడం కోసం ప్రయత్నం చేయడం అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండవ ఆస్పెక్టు మన చేతుల్లో రాష్ట్రం పరిధిలో ఉన్న కొన్ని మార్పులు, ఇవి మన చేతుల్లో చేయాల్సిన పనులు. వెంటనే మన చేతుల్లో చేయాల్సినవన్నీ కూడా ఏమేం చేయాలి అని చెప్పి వెంటనే వాటి మీద ధ్యాస పెట్టడం జరిగింది. పిల్లలు, మహిళల మీద జరిగే నేరాలకు వెంటనే శిక్ష విధించేందుకు 13 జిల్లాలలో వెంటనే 13 కోర్టులు వెంటనే దీనికోసం ఏర్పాటు చేయాలి అని చెప్పి అడగడం జరిగింది. వీటి కోసం
ఇరవై ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేసి హైకోర్టుకు అభ్యర్థించడం జరిగింది. ఆ హైకోర్టు నుంచి మనకు వెంటనే మనకు 26 కోట్ల రూపాయలు కూడా మనం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చేసాం కాబట్టి అక్కడి నుంచి మనకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ప్రతి జిల్లాలోనూ ఒక డెడికేటెడ్ ఎక్స్క్లూజివ్ కోర్టు దిశ మీదనే ఉంటుందని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఈ 13 కోర్టుల్లోనూ 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా వెంటనే ఏర్పాటు చేసేదానికి అన్ని రకాలుగా అడుగులు ముందుకేసాం. వీటి కోసం అక్షరాల 13 స్పెషల్ కోర్టుల కోసం 25.74 కోట్లు, 13 స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కోసం 1.65 కోట్ల రూపాయలను వెంటనే కూడా శాంక్షన్ చేసి ఇవ్వడం కూడా జరిగింది. ఇక ఆ తర్వాత మన చేతుల్లో ఉన్నది రెండవ అంశం, రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం, ఈ పిల్లల రక్షణ కోసం డెడికేటెడ్ పోలీస్ స్టేషన్స్. అందులో భాగంగానే ఈరోజు రాజమండ్రిలో ఒక పోలీస్ స్టేషన్కి ఇవాళ వచ్చి ప్రారంభోత్సవం చేశాం. ఇటువంటి పోలీస్ స్టేషన్సే, ఎక్స్క్లూజివ్ పోలీస్ స్టేషన్స్ ఇటువంటివే, దిశ పోలీస్ స్టేషన్లు ఎక్స్క్లూజివ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు కల్లా 18 పోలీస్ స్టేషన్లు ఉంటాయి అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంలో ఏకంగా 18 దిశ పోలీస్ స్టేషన్స్ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని చెప్తా ఉన్నా. ఇందులో డిఎస్పి స్థాయి అధికారి నేతృత్వంలో ఇందులో పనిచేసే వాళ్ళు, ఆ డిఎస్పి అధికారి డిఎస్పి గారి నేతృత్వంలో 5 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్ళు, పోలీస్ కానిస్టేబుళ్ళు, మొత్తం మీద దాదాపుగా 36 నుంచి 47 మంది సిబ్బందితో ఈ స్టేషన్లు పనిచేయడం మొదలు పెడతాయి. ఇందులో అత్యధిక మంది మహిళలే ఉంటారని కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఈ రాజమండ్రి పోలీస్ స్టేషన్లో అయితే ఒక అడుగు ముందుకు కూడా వేసి ఎస్పీ గారు కూడా, శిమాన్షు అమ్మ కూడా మహిళే కాబట్టి ఏకంగా 47 మందిని పెట్టేసింది సిబ్బంది. మరి ఐ డూ అప్రిషియేటర్ చేసిన ఇనిషియేటివ్కు. ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తే మన చేతుల్లో ఉన్నవి ఇంకా మనం ఏం చేయగలుగుతాము అన్న పరిధిలోకి ఆలోచన చేసి ఫారెన్సిక్ ల్యాబ్స్, రాష్ట్రంలో ఒకటే ఒక చోట ఫారెన్సిక్ ల్యాబ్ ఉంది, అక్కడ కూడా సిబ్బంది ఎక్విప్మెంట్ కూడా సరిగ్గా లేని పరిస్థితి. వీటిని కూడా మారుస్తూ ఒకటి సరిపోదు అని చెప్పి ఏకంగా ఫారెన్సిక్ ల్యాబ్స్ కోసం అని చెప్పి 31 కోట్ల రూపాయలు దానికోసం కూడా కేటాయింపులు చేశాం. విశాఖపట్నం తిరుపతిలో కూడా ఇంకా 2 ఫారెన్సిక్ ల్యాబ్స్ యాడ్ చేస్తూ మంగళగిరిలో ఉన్న ఫారెన్సిక్ ల్యాబ్స్ కలుపుతూ మొత్తం 3 ఫారెన్సిక్ ల్యాబ్స్ అందుబాటులోకి తీసుకొని వచ్చి అందులో 118 మంది సిబ్బంది కూడా పనిచేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ రాష్ట్రం పరిధిలో మనం ఏం చేయగలుగుతాము అన్న అంశాల మీద మనం ముందడుగు వేసి ఉండాలి. ఆ చట్టం వచ్చేసరికే అన్ని రకాలుగా మనం ముందడుగుల్లోనే ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో అడుగులు ముందుకు వేశాం. దిశ కాల్ సెంటర్, దిశ యాప్, ఇప్పుడే ఆపదలో ఉన్న మహిళలకు వెంటనే సహాయం చేసే వ్యవస్థ ఏర్పాటు చేయడం కోసం ఈ యాప్ను ఇప్పుడే కాసేపటి కిందటనే ప్రారంభించడం కూడా జరిగింది. ఆపద సమయంలో ఈ యాప్ అయితే అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది, ప్లీజ్ అందరికీ కూడా ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఇన్ ద ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది యాప్, ఎవరైనా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ వెంటనే డౌన్లోడ్ చేసుకున్న వెంటనే SOS యాప్ ద్వారా SOS అనే బటన్ నొక్కితే వెంటనే మొబైల్ టీములు ఏర్పాటు దాదాపుగా 5048 మొబైల్ టీమ్స్కు ఇది లింక్ కూడా చేయడం జరిగింది. సో ఎక్కడైనా కూడా ఏదైనా జరిగితే SOS అనే బటన్ నొక్కితే కేవలం 10 సెకండ్లలోనే ఆడియో వీడియో, ఇంతకుముందు కూడా మనం చూసాం, ఆడియో వీడియో కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. 10 సెకండ్లలోనే పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందుతుంది. ఆ తర్వాత ఏ రకంగా
వెంటనే మన దగ్గరికి ఓ వెహికల్ వచ్చి ఎలా కాపాడుతుందో కూడా చూడడం జరుగుతూ ఉంది. ఇలా నేరం చేస్తే ప్రతి అడుగులోనూ శిక్ష తప్పదని గట్టిగా సందేశాన్ని పంపించడం కోసం దిశ చట్టాన్ని తీసుకువచ్చే కార్యక్రమానికి నాంది పలికాం. దాన్ని అమలు చేయడానికి, దర్యాప్తు వేగంగా చేయడానికి పోలీస్ స్టేషన్లు, ఫారెన్సిక్ ల్యాబ్సు, ప్రత్యేక న్యాయస్థానాలు ఇవన్నీ కూడా రాష్ట్రం పరిధిలో ఉన్న అన్ని అంశాలను కూడా నెక్స్ట్ 3-4 మంత్స్లో అన్నీ కూడా పూర్తిగా అమల్లోకి వచ్చేస్తాయని కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ చట్టాన్ని తీసుకురావటంలో నా ఉద్దేశం నేరాన్ని ఆపటం. నేరం జరిగితే వెంటనే శిక్షించడం ద్వారా నేరగాళ్లను, నేర మనస్తత్వం ఉన్నవారికి గట్టిగా ఒక సంకేతం కూడా పంపాలనడం. ఒక సమాజం అభివృద్ధికి మహిళల అక్షరాస్యత, మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు కావటం, మహిళలు నిర్భయంగా సంచరించగలగటం వంటివి ప్రమాణికాలు. వారు ఎదగడానికి పురుషులతో సమానంగా అవకాశాలు వాళ్లకు అన్ని రకాలుగా ఉండాలి అనే తపన తాపత్రయం ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ఉంది. వారందరి కుటుంబ సభ్యుడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, చివరికి వారి పిల్లలకు ఒక మంచి మేనమామగా కూడా వాళ్ళ గురించి ఆలోచన చేశాం కాబట్టి ఈరోజు గర్వంగా కూడా నేను చెప్పగలుగుతున్నాను. అధికారంలోకి వచ్చి 8 నెలలు కూడా తెరక మునిపే 42 లక్షల మంది తల్లులకు, 82 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి అనే ఒక పథకం ద్వారా దేవుడు దయతో గొప్పగా మేలు చేసే అవకాశం లభించింది అని కూడా చెప్పగలుగుతా ఉన్నా. ప్రతి అడుగులోనూ ఈ ప్రభుత్వం మహిళలకు, అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే ప్రభుత్వమే. ఈ ఉగాది నాటికి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో 25 లక్షల ఇళ్ల పట్టాలు ఆ అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయబోతామని కూడా ఈ వేదిక మీద నుంచి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. నాడు నేడు అనే ప్రోగ్రాంతో స్కూళ్ళ రూపురేఖలను మార్చిపోతా ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం ద్వారా పిల్లల జీవితాలకు మేలు మలుపు తిప్పబోతా ఉన్నాం. ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలలో ఆనందం నింపేలా మద్యాన్ని కూడా నియంత్రించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నామని కూడా గట్టిగా నేను తెలియజేస్తా ఉన్నా. నియంత్రించే వాటిలో అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా కూడా అడుగులు వేస్తామని కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ప్రతి అడుగులోనూ మహిళలకు తోడుగా ఉండే ప్రభుత్వం మాది. మహిళల కోసమని చెప్పి 50% రిజర్వేషన్ క్రియేట్ చేసి నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేటెడ్గా ఇచ్చే పనుల్లోనూ, ప్రతి అడుగులోనూ మహిళలకు 50% తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి ఏకంగా చట్టాన్ని తెచ్చిన ప్రభుత్వం కూడా మనది అని గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు, అట్టడుగున ఉన్న అక్క చెల్లెమ్మలకు కూడా తోడుగా ఉండేందుకు మళ్ళీ 0 వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమం అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. 2016 అక్టోబర్ నుంచి ఆ కార్యక్రమం పూర్తిగా రద్దయిపోయింది. మళ్ళీ 0 వడ్డీకే అక్క చెల్లెమ్మలకు రుణాలు ఇచ్చే కార్యక్రమానికి మళ్ళీ మన ప్రభుత్వం శ్రీకారం చుడతా ఉందని చెప్పి కూడా సవగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ఒక మాటలో చెప్పాలి అనంటే ఆంధ్రప్రదేశ్ మహిళలను ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను బలపరిచేందుకు ఈ శతాబ్దపు భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్ నుంచే ఆవిర్భవించాలని, ఆవిర్భవిస్తుందని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉండే మీ బిడ్డను, అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా అండగా ఉండే మీ అన్నను, మీ తమ్ముడిని చల్లగా దీవించాలని,
ఆశీర్వదించాలని, ఇంకా ఎక్కువ అక్క చెల్లెమ్మల కోసం మంచి చేసే అవకాశం దేవుడు నాకు కల్పించాలని దేవుణ్ణి కూడా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.